హే డియర్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను మీకు చాలా అంటే చాలామందికి టెంపుల్స్ మీద చాలామందికి ఏంటంటే ఇంట్రెస్ట్ భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ వీడియో అనమాట. సో మాకు దగ్గరలో ఉన్నటువంటి మా ఆదోనికి దగ్గరలో ఉన్నటువంటి ఒక సాయిబాబా టెంపుల్ ఉంది, హైలైట్గా ఉంది టెంపుల్. సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కానీ చాలామంది చెప్తున్నారు, నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు లోపలికి. సో ప్రజెంట్ ఇక్కడ టెంపుల్లోనే ఉన్నాం మనము. నేను మీకు చూపిస్తాను, జస్ట్ షార్ట్ టైంలో చూపిస్తాను, వీడియో ఎక్కువ కూడా లెంత్ పెట్టదలుచుకోలేదు. ఓకే, చూసేద్దాం రండి టెంపుల్ ఏ విధంగా ఉందనేది మొత్తం. ఓకే, ఫస్ట్ ఎంట్రెన్స్ అది, మేము ఆల్రెడీ లోపలికి వచ్చేసాము. సో ఎంట్రెన్స్ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ సాయిబాబా ఉన్నాడు ఇక్కడ. ఓకే, విగ్రహం సూపర్గా ఉంది. సో ఓకే రండి వెళ్దాం, మెయిన్ ఎంట్రెన్స్ ఇది. సో వెళ్ళిపోదాం అక్కడికి, టెంపుల్ దగ్గరికి. బుక్స్ అనుకుంటా ఇక్కడ. సో బుక్స్ దొరుకుతాయి, ఏమైనా కావాలన్నా ఎవరైనా చదివే వాళ్ళకి ఇక్కడ బుక్స్ కూడా ఉంటాయి, అంటే సాయిబాబా చరిత్ర గురించి బుక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఎవరైనా కావాలంటే ఇక్కడ నుంచి పర్చేజ్ చేసి చదువుకోవచ్చు. సో బాగానే ఉంది ఇక్కడ. ఇవన్నీ రూమ్స్ అనుకుంటా ఇవి. సో రూమ్స్, బాబా గుడికి దారి. ఓకే, బాబా గుడికి దారి ఎక్కడ ఉంది. సో అక్కడ యారో మార్క్ ఇచ్చేశారు. సో హైలైట్ బ్రో. సో ఇది అనమాట, చాలా అంటే ఈ టెంపుల్కి పేరు రావడానికి మెయిన్ రీజన్ ఈ ఏమంటారు బ్రదర్ని, స్థూపం. సో ఎస్ అనమాట, ఈ గుడికి టెంపుల్కి మెయిన్గా పేరు రావడానికి స్థూపం అనమాట. చాలా హైలైట్ ఉంది. సో బైపాస్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్ కనపడుద్ది చాలా, అంటే ఈ స్థూపం కనపడుద్ది చాలా పెద్దగా ఉంది కదా. ఎన్ని ఫీట్స్ ఉందో నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు, నేను కనుక్కుంటాను. ఓకే, కనుక్కొని మీకు ఇన్ఫార్మ్ చేసేస్తాను. ఓకే రండి వెళ్దాం లోపలికి గుడి టెంపుల్లోకి. సో హైలైట్ ఉంది. మేము ఈవినింగ్ టైం వచ్చాము. సో అన్ఎక్స్పెక్టెడ్ ఇది. సో ఓకే, క్లైమేట్ ఎక్సలెంట్ ఉంది బ్రో, హైలైట్ క్లైమేటు. సో చూసారా, చాలా అంటే చాలా సూపర్గా ఉంది క్లైమేటు, సూపర్. సో మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేసి, సో ఫస్ట్ కొంచెం మొహం. సో మెయిన్ టెంపుల్ అదే అనుకుంటాను. ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. సో ఫస్ట్ ఏంటంటే కాళ్ళు కడుక్కోవాలి. ఎక్కడ ఉంది కాళ్ళు కడుక్కోవడానికి? కాళ్ళు కడుక్కుందాం అక్కడికి వెళ్ళి. వాటర్ ఉన్నాయో లేదో నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. సో హైలైట్ ఉంది టెంపుల్, సూపర్. సో మీకు చూపిస్తా చూడండి. సో హైలైట్ ఉంది కదా స్థూపం, చాలా అంటే చాలా పెద్దగా ఉంది స్థూపం. సో అక్కడ బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. సాయిబాబా కూడా ఉన్నాడు అక్కడ. ఎస్ హైలైట్ కదా, చాలా సూపర్ ఉంది. సో మెయిన్ ఎంట్రెన్స్ ఇది. సో ఫైనల్గా గుడి షేప్ ఇది, హైలైట్ ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి దర్శనం చేస్తున్నాం ఒకసారి. Thank you.
ఇదన్నమాట. లోపల దర్శనం అయితే అయిపోయింది, చాలా ఎక్సలెంట్గా ఉంది. సాయిబాబా రియాలిటీగా చూసినట్లుంది. సో కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి, ఆయన రియల్గా ఉన్నప్పుడు ఎలాంటి అంటే ఎలాంటి వర్క్ చేశాడనేది. సో మేము వన్స్ అగైన్ చూపిస్తాము. సో ఇప్పటికే లైట్ ఫెయిల్ అవుతుందని, సో స్తూపం దగ్గరికి వెళ్దాము. ఓకే, స్తూపం దగ్గరికి వెళ్ళి అది కంప్లీట్గా చూద్దాం. అక్కడ లైట్ ఫెయిల్ అయినట్టుంది, చూద్దాం కవర్ అయితే బాగా వస్తే చూద్దాము. ప్రజెంట్ ఇది స్తూపం, అంటే పైన స్తూపం నిలబడడానికి బేస్ అన్నమాట ఇది. సో ప్రజెంట్ ఇక్కడ స్తూపం దగ్గర ఉన్నాము. సో ఇదంతా స్పేసు స్తూపం నిలబడడానికి అనమాట. ఓకే, మీకు కనిపిస్తుంది ఇదంతా స్తూపం. ఓకే, ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఓకే, ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు. ఇక్కడ ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో మ్యాక్సిమం కవర్ అయినంత వరకు తీస్తాము. యాక్చువల్ అంటే ఇక్కడ పర్మిషన్ లేదు. ఇంకొకటి కోవిడ్, మాస్క్ కంపల్సరీ అంటున్నారు. ఓకే ఓకే, వెళ్దాం రండి. ఇదంతా స్తూపం. ఓకే, స్తూపాన్ని తాకరాదంట. ఇదంతా ఓకే, ఇదంతా స్తూపం. సో ఇక్కడి వరకు ఓకే. సో ఇది ఇంతే. సో మామూలుగా రెక్టాంగిల్ షేప్ ఉంది అనమాట. సో పైన స్తూపం నిలబడడానికి బేస్. చాలామంది అంటే టౌన్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు అబ్బాయి ఇక్కడ ఈ టెంపుల్కి. చాలా అంటే చాలా మంచి పేరు ఉంది టెంపుల్కి. మన ఇండియా వైడ్ ఉంది, సాయిబాబా టెంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఇది చాలా అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ వస్తారు ఇక్కడికి. కొంచెం లవర్స్ కావచ్చు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది వస్తారు. సో నేను ఇదే ఫస్ట్ టైం రావడము. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది వీడియో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నైట్ టైంలో చూస్తున్నాం కాబట్టి మీకు క్లారిటీ కనిపించకపోవచ్చు, కానీ డే టైం హైలైట్ ఉంది. ఇక్కడ చెట్లు అలాగే ఉన్నాయి, నీట్నెస్ అలాగే ఉంది, టెంపుల్ అలాగే ఉంది, ఎక్సలెంట్గా ఉంది టెంపుల్. సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఓకే, ఇదనమాట. సో ఒకసారి నేను నైట్ ఇప్పుడు లైట్స్ వేసారు పైన స్తూపానికి, చూపిస్తా ఒకసారి నైట్ ఎలాగుందో రండి. సో ఏం లేదు, ఆరుతి అంటే వీడియో బాగా వైరల్ అవ్వాలని అందుకోసమే. ఓకే, మాస్క్ కంపల్సరీ అంట. సో స్వామి చెప్పాడు, ఎస్ స్వామి, ఓకే స్వామి. సో స్వామి మాస్క్ పెట్టుకోండి అన్నాడు. బయోగ్రఫీ గురించి కూడా కొంచెం చెప్పేది ఏం లేదు అంటున్నాడు. తొందరగా తీసుకోవాలంట. సో ఓకే, నేను తొందరతో చెప్పేస్తాను. సో ఫొటోస్ ఆయన కాలంలో ఏమేమి చేశాడు అనేది ప్రతీది ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ పెట్టినప్పుడు సలసల కాగుతున్న పాత్రలు నీ చేతిని పెట్టి అన్నదానము చేయు సాయి, అంటే కాలేటువంటి అంటే వేడిగా ఉన్నటువంటి భోజనంలోకి తీసి పెడుతున్నాడంట, అంటే ప్రజలకి. ఓకే, గోధుమలు విసిరిన బాబా, అంటే గోధుమ పిండి రుబ్బుతున్న బాబా, పశుపక్షాదులను ప్రేమించే బాబా వారు, అంటే ప్రతీది ఉందబ్బా సాయిబాబా టెంపుల్ గురించి. భిక్షాటన చేసే, భిక్షాటన అంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడం అంటారు కదా. సో అలాగే కూడా చేశాడంట. బాబావారి నాట్య విన్యాసము అంటే పూర్వకాలంలో డ్యాన్స్ అదనమాట, పిల్లలతో ఆడుకోవడం. సో సాయిబాబాని ఆహ్వానిస్తున్నారు. సో ఇలాగే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, మీ అందరు చూపిస్తారండి. లెండి వనములో బాబావారు, ఓకే, ఫారెస్ట్లో బాబావారికి గురు పరీక్ష. అంటే ఈ సిచ్యువేషన్ ఎట్లా అంటే, మీరు అసలైన బాబానో కాదో, మీ దగ్గర శక్తులు ఉన్నాయో లేదని పరీక్షించడానికి అనమాట ఇది. అంటే ఆయన్ని తీసుకువెళ్ళి చెట్టు కట్టేసి మరి తిరిగి బావిలో ఆయన్ని అంటే బావిలో గుడిచారనమాట, అంటే ఆయన దగ్గర పవర్ ఉందో లేదని. సో అప్పుడు పిక్చర్ ఇది. సో విరోధ భావములు వదలని తెలుపు రెండు మేకల కథ. సో ఇది ఏందో నాకు ఐడియా లేదు. ఓకే, శత్రుత్వము ఏదో కనపడడం లేదు. అంటే గొడవలు వద్దు, కామ్గా ఉండండి అన్నట్ల నాకు అంటే నా ఆలోచన. భక్తుల రోగములు నయము చేయు చిన్న బాబా, అంటే పూర్వకాలంలో బాబా ఒక డాక్టర్గా అంటే సింపుల్గా పడితే డాక్టర్ కూడా ఉన్నాడనమాట. సో కొలిమిలో పడిన కమ్మరి శిశువును రక్షించిన బాబా. సో ఇదనమాట. అక్కడ పిక్చర్ బాగా జూమ్ చేయండి బాగా. సో ఇక్కడ చూడండి, ఈ ఫోటో బాగా ఏం అనిపిస్తుంది అంటే ఈ అగ్గిలో అంటే ఈ నిప్పులో పడినటువంటి పిల్లవాడిని బాబా చేతులతో కాపాడడం జరిగిందంట. సో హైలైట్ కదా. బై
బై జవ్ బాయి బాబావారికి భోజనం పెట్టడం అంటే ఆమె బాబావారికి భోజనం వడ్డిస్తుంది. సో ఇంకా చాలా ఉన్నాయి. సర్వవ్యాధి నివారణ అయిన ఊదిని పంచుబవరు. ఓకే, అంటే సర్వరోగ అంటే సర్వ రోగాలు రాకున్నట్టు ఉండడానికి ఒక మెడిసిన్ లాంటిది అనమాట ఆయన ఇస్తున్నాడు బాబాగారు. సో చాలా ఉన్నాయి, అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఇదన్నమాట ఈరోజు ఇవాళ వీడియోలో. సో మేము అనుకున్న ఇప్పటికే టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో రిక్వెస్ట్ చేసి స్వామివారిని మేము వీడియో తీయడానికి రిక్వెస్ట్ చేసాము. సో ఆయన కొంచెం బయోగ్రఫీ చెప్పండి అంటే సో వీలు కాదు ఇప్పుడు అంటున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇదన్నమాట కంప్లీట్ వీడియో. ఓకే, సో ఐ హోప్ యూ అందరికి నచ్చింది అనుకుంటాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం. బాయ్ బాయ్.